నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 20. ఇవాల్టి టాప్ 20 వార్తల్ని ఒకసారి చూద్దాం. సీఎం జగన్ ఇటీవల పాలనతో పాటు పార్టీపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ప్లీనరీ తర్వాత పార్టీ బలోపేతం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం వంటి అంశాలపై ఫోకస్ చేసిన జగన్ అందుకు తగ్గట్లుగానే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్లతో కీలక భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు కీలక సూచనలు ఇచ్చారు. సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి నెల నెలా పథకాలు అందించే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, అందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో నిర్వహిస్తే 175కి 175 సీట్లలో గెలుస్తామని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని గోదావరి పరివాహక ప్రాంతాలు వరదలో మునిగిన సంగతి తెలిసిందే. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఇప్పటికే పరిహారం, నిత్యావసరాలను పంపిణీ చేసిన ఏపీ ప్రభుత్వం వరద పరిస్థితులను పరిశీలిస్తోంది. ఈ క్రమంలో వరద క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 26 నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు బయలుదేరుతున్నారు. ఈ నెల 26న వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు వెళ్లనున్న జగన్ ఆ మరునాడు కూడా వరద ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు సమాచారం. రాజోలు, పి గన్నవరం నియోజకవర్గాల్లోని లంక ప్రాంతాల్లో సీఎం పర్యటన సాగుతుందని ప్రాథమిక సమాచారం. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేయడంతో పాటుగా వరద బాధితులతో మాట్లాడేందుకే జగన్ ఈ పర్యటనకు బయలుదేరుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి విమర్శలు గుప్పించారు. సూట్ కేస్ కంపెనీలను ఏర్పాటు చేయడంలో వీరిద్దరికి మించిన వాళ్ళు లేరని అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత బ్యాంకుల నుంచి నిధులు కొల్లగొట్టేందుకు సూట్ కేస్ కంపెనీలను ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. ఏపీ ఎన్సిటి పేరుతో కంపెనీని ఏర్పాటు చేసి బ్యాంకుల నుంచి 25,000 కోట్ల రూపాయలు రుణాలను కొల్లగొట్టారని ఆరోపించారు. కార్పొరేషన్ల పేరుతో డబ్బులు తెచ్చి వాటిని దారి మళ్లించి అవినీతికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. హైకోర్టులో నమోదైన పెండింగ్ కేసుల్లో ప్రభుత్వం ప్రతివాదిగా ఉన్న కేసులే అత్యధిక భాగం ఉండడం ఆందోళన కలిగిస్తోంది. 2022 జూలై 15 నాటికి హైకోర్టులో 235,617 కేసులు పెండింగ్ లో ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ రాజ్యసభలో లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చింది. అందులో 200,000 కేసులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతివాదిగా ఉన్న కేసులేనని నివేదిక స్పష్టం చేస్తోంది. ఇందులో 10 ఏళ్ల కంటే ఎక్కువ పెండింగ్ లో ఉన్న కేసుల సంఖ్య 42,374 ఉన్నట్లు న్యాయశాఖ తెలిపింది. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా వివిధ శాఖలపై పౌరులు, సంస్థలు దాఖలు చేసిన కేసుల సంఖ్య 220,136గా తేల్చింది. అయితే ఇందులో 16,000 కేసులు పరిష్కారమైనట్లు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆన్లైన్ లీగల్ కేసు మానిటరింగ్ వ్యవస్థ చెబుతోంది. 1937 సమయంలో రాజధాని ఉన్న చోట హైకోర్టు ఉండరాదని, ఏదో ఒకటి రాయలసీమకు ఇవ్వాలని కోస్తా రాయలసీమ పెద్దల మధ్య జరిగింది. దీంతో 1953లో కర్నూలులో రాజధాని ఏర్పాటైనప్పుడు గుంటూరుకు హైకోర్టు ఇచ్చారు. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడటంతో హైకోర్టు హైదరాబాద్ వెళ్లిపోయింది. రాష్ట్ర విభజనతో నాటి ఆంధ్ర రావడంతో రాయలసీమ ఆసుల పాత ఒప్పందాన్ని గుర్తు చేస్తున్నారు. మరి వారి కళ నెరవేరుతుందో లేదో చూడాలి. ఏపీ హైకోర్టు బదిలీకి సంబంధించి తమ వద్ద ఎలాంటి ప్రతిపాదన పెండింగ్ లో లేదంటూ కేంద్రం తేల్చి చెప్పింది. అలానే హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు మార్చే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్ లో వెల్లడించారు. వైకాపా ఎంపీలు కోటగిరి శ్రీధర్, చింతా మాధవి అడిగిన ప్రశ్నకు కిరణ్ రిజిజు లిఖిత పూర్వకంగా బదులిచ్చారు. ఒక హైకోర్టును ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి బదిలీ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇద్దరు కలిసి కేంద్రానికి ప్రతిపాదన పంపాల్సి ఉంటుందని, అయితే ఇప్పటి వరకు అలాంటిదేమీ రాలేదని చెప్పారు. హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించేందుకు అనుమతించాలని సీఎం జగన్ 2020 ఫిబ్రవరిలో కోరినా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించారు. మీడియా సంస్థలు తమ డిబేట్లలో కోర్టులుగా వ్యవహరిస్తున్నాయని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఇంకా దారుణంగా వ్యవహరిస్తోందని చెప్పారు. అవగాహన లేమితో కూడిన సమాచారం, పక్షపాతం, ఒక అజెండా ఆధారంగా వ్యవహరిస్తూ దేశాన్ని వెనక్కి తీసుకువెళుతున్నారని అన్నారు. జడ్జిలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని చెప్పారు. మీడియా టూల్స్ అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ ఏది మంచో ఏది చెడో నిర్ధారించుకోలేకపోతున్నాయని అన్నారు. ఈ పరిణామాలతో ఎంతో అనుభవం ఉన్న న్యాయమూర్తులకు కూడా సమస్యలపై నిర్ణయం తీసుకోవడం
కష్టమవుతోందని చెప్పారు. అవగాహన లేకుండా లేదా ఒక స్వార్థపూరితమైన ఎజెండాతో వ్యాపింపజేసి అభిప్రాయాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. కృష్ణా జిల్లా ఈపుగల్లులోని వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన చర్చల్లో కొన్ని సానుకూల నిర్ణయాలు రావడంతో నిరవధిక ఆందోళన విరమించుకున్నారు. అంశాల వారీగా చర్చించేందుకు ప్రభుత్వం నుంచి సుముఖత రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఉద్యోగులు తెలిపారు. ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన డిమాండ్లపై ఎలాంటి హామీలు లభించాయో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ వివరించారు. ఏపీలో నైరుతి రుతుపవనాలు మరింత బలపడ్డాయి. మరోవైపు ఒడిశా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా కర్ణాటకపై ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవచ్చని పేర్కొంది. కాగా ఎన్టీఆర్ జిల్లాలో శుక్రవారం సగటున అత్యధికంగా 3.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిన్న ఉదయం నుంచి విజయవాడలో వర్షం కురుస్తూనే ఉంది. గోదావరి వరద పోటుతో ప్రాణాలు అరిచేతిలో పట్టుకుని కొండ గుట్టలపైకి వెళ్లిన విలీన మండలాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. 10 రోజులుగా విష సర్పాల మధ్య చీకట్లో బతుకు వెళ్లదీస్తున్నారు. తిండికి తాగే నీటికి కటకట్లాడుతున్నారు. రికార్డు స్థాయిలో వచ్చిన గోదావరి వరద పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం మందిగట్ట గ్రామాన్ని పూర్తిగా ముంచెత్తింది. గ్రామస్తులంతా సమీపంలోని కొండగొట్టలపైకి వెళ్లి ప్రాణాలు కాపాడుకుంటున్నారు. అప్పటి నుంచి ఈ కొండగొట్టలపైనే గుడారాలను వేసుకుని బిక్కుబిక్కు అంటూ గడుపుతున్నారు. సాయంత్రం అయితే చిమ్మ చీకట్ల మధ్య జీవిస్తున్నారు. ప్రభుత్వం అందించే అరకొర నిత్యావసరాలు, తాగునీళ్లు మాత్రం సరిపోవడం లేదని వాపోతున్నారు. గత్యంతరం లేక వరద నీటిని వారంతా తాగుతున్నారు. గుట్టలపైకి వచ్చి 10 రోజులైనా తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఎమ్మెల్యే బాబురావును సోమదేవులపల్లి గ్రామస్తులు నిలదీశారు. అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పర్యటించిన ఆయన్ను అడ్డుకున్నారు. గ్రామానికి ఆనుకుని ఉన్న వరాహ నది గట్టుపై రోడ్డు, వీధి దీపాలు లేకపోవడంతో అవస్థలు పడుతున్నా ఎవరూ పట్టించుకోలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ మొదలైన వర్షాలతో వాకులు వంకలు పొంగిపర్లుతున్నాయి. చెరువులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. రహదారులు మినీ చెరువులుగా దర్శనమిస్తున్నాయి. తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తింది. మొన్నటి వరకు ఉగ్రరూపం దాల్చి ఇప్పుడిప్పుడే శాంతిస్తున్న జలాశయాలు మళ్లీ నిండుకుండల్లా మారుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 39,500 క్యూసెక్ల ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 9 గేట్లు ఎత్తి 24,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ రేపు తన జన్మదిన సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ఎవరూ నగరానికి రావద్దని విజ్ఞప్తి చేశారు. పుట్టినరోజు వేడుకలు నిర్వహించవద్దని, వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు సాయం చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున తేరాస శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని కేటీఆర్ సూచించారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు జన్మదిన వేడుకలకు బదులుగా స్థానికంగానే ఉండి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు తమకు తోచిన సాయం చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు చేపట్టినా మెగా కృష్ణారెడ్డికి ఎందుకు ఇస్తున్నారంటూ నిలదీశారు. మా తెలంగాణ వాళ్ళకి కాంట్రాక్ట్ పనులు చేయడం రాదా, లేక ఇద్దరు కలిసి ప్రజాధనాన్ని దోచుకోవచ్చనా అంటూ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. మెగా కృష్ణారెడ్డి 70,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడని, నల్లధనం ఉందని, దీనికి సంబంధించి 12,000 కోట్ల రూపాయలు జీఎస్టీ కట్టాల్సి ఉందని స్వయంగా జీఎస్టీ ఇంటెలిజెన్స్ చెబుతున్నా కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇద్దరు తోడు దొంగలనా అంటూ మండిపడ్డారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విమానంలో ఓ వ్యక్తికి అత్యవసర చికిత్స అందించారు. ఢిల్లీ హైదరాబాద్ ఇండిగో విమానంలో అస్వస్థతకు గురైన వ్యక్తికి ప్రాథమిక చికిత్స అందించారు. వారణాసి వెళ్లిన గవర్నర్ శుక్రవారం అర్ధరాత్రి ఢిల్లీ హైదరాబాద్ ఇండిగో విమానంలో తెలంగాణకు తిరుగు ప్రయాణమయ్యారు. ప్రయాణ సమయంలో ఒక వ్యక్తి ఛాతి నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. ఇది గమనించిన విమాన సిబ్బంది ప్రయాణికుల్లో ఎవరైనా వైద్యులున్నారా అని అడగడంతో తమిళిసై స్పందించారు. వెంటనే అస్వస్థతకు గురైన వ్యక్తికి ప్రాథమిక చికిత్స అందించి ఉపశమనం కలిగించారు. ప్రాథమిక చికిత్సతో కోలుకున్న వ్యక్తి సహా ఇతర ప్రయాణికులు గవర్నర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ నెల 24న పదవీ విరమణ చేయబోతున్న ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గౌరవార్థం ప్రధాని మోదీ నిన్న రాత్రి ఢిల్లీలో విందిచ్చారు. దీనికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు, కాబోయే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, భారత జనతా పార్టీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలతో పాటు ఏపీ, ఒడిశా సీఎంలను ఆహ్వానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు కేరళ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, బంగాల్, మిజోరాం, జార్ఖండ్ ముఖ్యమంత్రులు ఎవరినీ పిలవలేదు. భారత జనాభా పరంగా ప్రపంచంలో చైనా తర్వాత రెండవ స్థానంలో ఉంది. ఇప్పటికే మన దేశ జనాభా 140 కోట్లను సమీపించింది. రానున్న సంవత్సరాల్లో ఇది ఇంకా పెరిగిపోయి జనాభా పరంగా భారత్ మొదటి స్థానాన్ని చేరుకుంటుందన్న అంచనాలు నెలకొన్నాయి. వీటికి విరుద్ధంగా భారత్ లో జనాభా తగ్గిపోతుందని స్టాన్ఫోర్డ్ అధ్యయనం చెబుతుండడం ఆసక్తిని కలిగిస్తోంది. వచ్చే 78 సంవత్సరాల్లో భారత్ లో జనాభా 41 కోట్లు తగ్గిపోయి 100 కోట్లకు పరిమితం అవుతుందని స్టాన్ఫోర్డ్ అధ్యయనం వెల్లడించింది. జనాభా అంతరించిపోవడం వల్ల విజ్ఞానం మరియు జీవన ప్రమాణాలు స్తబ్దుగా ఉంటాయని పేర్కొంది. భారత్ లో ప్రతి చదరపు కిలోమీటర్ కు 476 మంది జీవిస్తుండగా చైనాలో ఇది 148గానే ఉంది. 2100 నాటికి భారత్ లో జనసాంద్రత చదరపు కిలోమీటర్ కు 335కు తగ్గుతుంది. భారత్ లోనే కాదు చైనా, అమెరికాలోనూ జనాభా క్షీణత పరిస్థితులు ఉంటాయని స్టాన్ఫోర్డ్ అధ్యయనం చెబుతోంది. 2100 నాటికి చైనా జనాభా 93 కోట్లు తగ్గిపోయి 49.4 కోట్లకు పరిమితం అవుతుంది. సంతానోత్పత్తి రేటు ఆధారంగా ఈ అంచనాలు స్టాన్ఫోర్డ్ అధ్యయనం ప్రకటించింది. కబడ్డీ అభిమానులకు శుభవార్త. త్వరలో మైదానంలో కబడ్డీ కబడ్డీ అంటూ సందడి చేసేందుకు తమ అభిమాన ఆటగాళ్లను చూసే అవకాశం కలగనుంది. ప్రో కబడ్డీ లీగ్ 9వ సీజన్ కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియ ఆగస్టు 5-6 తేదీల్లో ముంబైలో జరగనుంది. ఈ ఏడాది వేలంలో 500 మందికి పైగా ఆటగాళ్లు పాల్గొంటున్నారు. వేలం ప్రక్రియ కోసం డొమెస్టిక్, ఓవర్సీస్ మరియు న్యూ యంగ్ ప్లేయర్స్ ఏబిసిడి అనే 4 గ్రూపులుగా విభజించారు. వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేలో భారత్ 3 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఫోర్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో శిఖర్ ధావన్, శుభ్మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. అయితే శ్రేయాస్ అయ్యర్ ఈ మ్యాచ్ లో అరుదైన ఘనత సాధించాడు. వన్డేలో వేగంగా 1000 పరుగులను పూర్తి చేసి 2వ భారత బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు. సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ బుల్లితెర నటుడు, కమెడియన్ దీపేష్ బాన్ కన్నుమూశారు. దీపేష్ ఖాన్ మృతి చెందిన విషయాన్ని అసిస్టెంట్ డైరెక్టర్ కవిత కౌశిక్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. క్రికెట్ ఆడుతూ ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో స్నేహితులు ఆయన హుటాహుట్న దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే దీపేష్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దీపేష్ ఆకస్మిక మరణంతో టెలివిజన్ పరిశ్రమ ఒక్కసారిగా వెలికి పడింది. దీపేష్ మృతి పట్ల పలువురు సినీ టీవీ నటులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఇది వాటి న్యూస్ 20. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.